రాశి ఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. అందుకే మీ రాశిని బట్టి వేటూ న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది. డౌన్లోడ్ వేటూ న్యూస్ యాప్. మీన రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. నూతన అవకాశాలు కలిసి వస్తాయి. పనిచేస్తున్న సంస్థలో మీకున్న విలువను మరింత పెంచుకోగలుగుతారు. మీ సామర్థ్యాన్ని కూడా పెంచుకోగలుగుతారు. ప్రతి విషయంలోనూ ఆచితూచి ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. ఏమాత్రం సంకోచించకుండా నిర్మోహమాటంగా ఇతరులతో మీరు మాట్లాడే వైఖరి కొంత కటువుగా ఉన్నప్పటికీ అదే మీ ప్రయోజనాలు రక్షించే విధంగా ఉంటుంది. మానసికమైనటువంటి ధైర్యం అనేది చాలా ముఖ్యమని భావిస్తారు. మీకు ఇష్టం లేని పనులు ఒత్తిడితో చేయించాలని కొంతమంది ప్రయత్నం చేసినా అవి నామమాత్రంగానే చేస్తారు. మీకున్నటువంటి పరిజ్ఞానంతో ఏదైతే మీరు మంచి అని భావిస్తారో దానినే మీరు చేస్తారు. సంతానం పట్ల కొంత మొండి వైఖరిని ప్రదర్శిస్తారు. వాళ్ళ దారిలో పెట్టాలని ఎదురు చూస్తుంటారు. ఎంతగా శ్రమించినా కూడా వారు దారిలో రాకపోవడం వల్ల నిరుత్సాహపడతారు. అయినా సరే దారిలో పెట్టడానికి ఎంతగానో శ్రమిస్తారు కూడా. పోటీ పరీక్షలో విజయం సాధించి మంచి స్థానాన్ని సంపాదించుకోవాలని మీ కోరిక ఇతరుల వల్ల నెరవేరుతుంది. మంచి శక్తి సామర్థ్యం ఉన్నవాళ్ళు డైరెక్షన్లో మీరు నడుచుకోవడం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. జీవితంలో అందరినీ కాకుండా కొందరిని నమ్ముకుంటారు. జీవితంలో వీళ్ళ వలనే మనకు పైకి రాగలుగుతామని నమ్మకం పెట్టుకుంటారు. ఆ నమ్మకాన్ని మొమ్ము కాదు, నిజం కూడా అవుతుంది. మీరు అనుకున్న దానికంటే జీవితాశయం ఏదైతే ఉందో దాన్ని మీరు సాధించగలుగుతారు. మీరు నమ్ముకున్న వాళ్ళు మీకు ఎంతగానో ఉపయోగపడతారు. వ్యాపార విస్తరణకు సంబంధించిన అంశాలు అనుకూలంగా ఉన్నాయి. నూతన వ్యాపారానికి అడ్డుగున్న అవరోధాలు అన్నీ తొలగిపోతాయి. విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి. విదేశాల్లో పెట్టుబడులు పెట్టాలన్న ఆలోచన యోచిస్తారు. దాని నామమాత్రంగానే పనికొస్తుంది. అయితే విదేశీ వ్యాపారాల పట్ల అన్ని ఆచితూచి ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగినది. ఆస్తుల వివాదం కోర్టు పరిశీలనలో ఉంటుంది. భాగస్వాములలో అర్ధరహితమైన విభేదాలు వస్తాయి. వివాదాలు లేని చోట ప్రశాంతంగా ఉన్నటువంటి వాతావరణాన్ని చెడుగట్టే వ్యక్తులు ప్రధాన సమస్యగా మారతారు. ప్రతి విషయంలోనూ అంతో ఇంతో కలుసుబాటుతనం అనేది ఏర్పడుతుంది. అన్ని పనులు మీరే సకాలంలో చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏది ఏమైనా పట్టు విడుపు అనేది చాలా ముఖ్యం. మనం కోపపడితే వాళ్ళు ఇదవుతారు, వాళ్ళు కోపపడితే మనం సర్దుకుపోవాలి. ఏది ఏమైనా భార్యాభర్త మధ్య వచ్చిన పరిష్కారానికి మీకు మీరే సరిదిద్దుకోవాలనే పరిస్థితి ఏర్పడుతుంది. విదేశాల్లో ఉన్నవారికి ఉద్యోగం కాస్త ఆలస్యంగా వస్తుంది. పిఆర్ కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళకి మంచి ఫలితాలు సాధించగలుగుతారు. ఏది ఏమైనా సరే మీన రాశి వారికి కొంత ప్రథమార్థం కంటే ద్వితీయార్థం బాగుందని చెప్పవచ్చు. ఈ రాశి వారికి ఏళ్ళు నడుస్తూ నడుస్తున్న వలన 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం, అలాగే 8 మంగళవారాలు ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేయడం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ప్రతిరోజు మనుసూక్త పారాయణం లేదా మనుసూక్తం వినడం వల్ల మంచి ఫలితాలు చేకూరుతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 5, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు ఎరుపు. ఈ పూజా స్టోర్ .in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ .in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.